హాయ్ గైస్, ఐ హోప్ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టుడే మన యూట్యూబ్ ఛానల్ గురించి, అలాగే మ్యాగీ గురించి, రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మ్యాగీ పిల్లలకి అసలు మంచిది కాదు, బట్ కానీ ఎప్పుడన్నా ఒకసారి పెట్టచ్చు. మీరు ఇలా పెట్టండి, టమాటా సాసు, వెనిగర్, టేస్టింగ్ సాల్ట్ ఇవి ఏవి వేయకుండా ఈ మ్యాగీలో ఇంట్లో ఉన్న కూరగాయలు, సమ్ కూరగాయలు వేసి కూరగాయ ముక్కలు వేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు, పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది. నేనైతే ఈరోజు యూట్యూబ్ నిన్నైతే యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేశానండి. రెండు అయిపోయాయన్నమాట, మొత్తం మూడు ఉంటాయన్నమాట. అందులో వెరిఫికేషన్స్ అయితే రెండు అయిపోయాయి, ఇంకోటి వచ్చేసి ఛానల్ రివ్యూ, అంటే వాళ్ళు చెక్ చేసి ఒక 1 వీక్కి నాకు చెప్తారంట. తర్వాత ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ఇప్పుడు నాకైతే 15,000 సబ్స్క్రైబర్స్, అలాగే వాచింగ్ అవర్స్ అనేది రాలేదు. ఇప్పుడు నేను కేవలం వీవర్స్ వల్లనే మానిటైజేషన్కి అనేది అప్లై చేశాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నాకు ఒక 10 మిలియన్ వ్యూస్, అలాగే వచ్చేసి 400 వాచింగ్ అవర్స్, ఈ రెండింటిలో ఏది చేస్తావని అడుగుతారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అది కంప్లీట్ చేస్తే మళ్ళీ నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా చేసేసాను కదా, ఒక 80% ఇప్పుడు చేశాను, మళ్ళీ తర్వాత 20% ఉంటుంది. తర్వాత ఇంకా $100 అయితే కంప్లీట్ చేస్తే నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంది. నేను యూట్యూబ్ చాలా ఈజీ అనుకున్నా, బట్ కానీ ఇప్పుడు చేసే కొద్దీ నాకు తెలుస్తుంది ఇన్ని తటంగాలు ఉంటాయా అని. ఈరోజు మా ఇంట్లో అయితే పొద్దున మ్యాగీ అండి. ప్లీజ్ ఈ వీడియోని మీరు షేర్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి చాలామంది ఉంటారు కదా, యూట్యూబ్ కొత్తగా చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది లాంగ్ వీడియోస్ బాగా చేయాలి, వాచింగ్ అవర్స్ వస్తుంది. వాచింగ్ అవర్స్ వస్తే ఆటోమేటిక్గా వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఇంకా ఏంటంటే లాంగ్ వీడియోస్, మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ బాగా చేయండి, సరేనా? లాంగ్ వీడియోస్ చేశామంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు, వాచింగ్ అవర్స్ కూడా వస్తుంది, మనకి ఒకేసారి ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోతుందన్నమాట. ఇలా మ్యాగీ అయితే చేసాము, చాలా సింపుల్గా చాలా బాగా తినేసామన్నమాట ఈరోజు. అప్పుడైతే కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టి తినేవాళ్ళము, ఇప్పుడు అలా కాదు, వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇలా అయితే మ్యాగీ అయితే చేసుకుంటున్నామన్నమాట. మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, అంతా పెద్దవాళ్ళే, బట్ కానీ నేను మీకు చెప్తున్నా, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను, రండి మీకు కూడా అందరికీ పెడతాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, అన్నీ కూడా చాలా బాగా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, సరేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.